హాల్యూస్. శ్రీకాంత్ ఒక మాట అన్నాడు, ఇదిగో నాకు నోటీసులు వచ్చాయంటూ ఎవరైనా హడావుడి చేస్తే నేను వాళ్ళకు నోటీసులు ఇస్తాను, జాగ్రత్త అన్నాడు. ఎందుకు ఏంటి అంటే, మొన్న బెంగళూరులో రేవ్ పార్టీలో హేమ అషిరా అయిన వాళ్ళు, వీళ్ళు యాక్ట్రెస్లుగా హీరోయిన్లుగా లైక్ ఎలానో పరిచయం జనాలకు తెలుసు. హేమ వచ్చేసి మన తెలుగు, ఆషిరా అయిన కన్నడం, లైక్ వీళ్ళిద్దరు కూడా మళ్ళీ తెలుగులో నటించున్నారు. హేమ వచ్చేసి దాదాపు 470 సినిమాలో నటించింది. ఇప్పుడు ఈ హేమకు సంబంధించి మనం ఆల్రెడీ మార్నింగ్ న్యూస్ అంతా మాట్లాడుకున్నాం, అసలు ఎఫ్ఐఆర్లో ఏముంది అంటే మొత్తం డిస్కస్ చేసాం. ఎక్కడ కూడా శ్రీకాంత్ అనే పేరు రాలే, కానీ ఆ కింద ఎవరో కామెంట్ పెట్టారు, సార్ శ్రీకాంత్ పేరు కూడా వస్తుంది నిజమా ఏంటన్నా. ఇప్పుడు నేను చెక్ చేశాను, శ్రీకాంత్ పేరు అన్నది ఎక్కడా లేదు, ఉందని పోలీసులకు చెప్పలేదు. ఆ ఎఫ్ఐఆర్లో వాళ్ళు నమోదు చేస్తున్నటువంటి వారిలో డ్రగ్స్ తీసుకున్న వారికి సంబంధించి 59 మంది మగవాళ్ళు, 27 మంది ఆడవాళ్ళు, మొత్తం కౌంట్ ఎంత 86 మంది. ఈ 86లో ఇప్పటివరకు బయటకు వచ్చిన పేర్లు వచ్చేసి ఈ అషీర్ అనే అమ్మాయిది హేమ అనేవాళ్ళు. హేమ వచ్చేసి ఏమో ఓవర్ యాక్టింగ్ చేసేది దొరికిపోయింది. ఈ అషీర్ అనే క్యాండిడేట్ కూడా ఓవర్ యాక్టింగ్ చేసేస్తూ, నేను అమాయకురాలని బయట పట్టుకెళ్ళి కేక్ తిన్న, హడావుడి చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి, నాకు అండగా ఉండండి, హడావుడి చేసింది. ఇద్దరు కూడా వాళ్ళంతా వాళ్ళు వీడియోలుచ్చుకొని గబ్బు చేసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు వీడియోలు ఇచ్చిన దానిలో అయ్యో పాపను సింపతి చూపిన వాళ్ళు ఏం చేశారు, వీళ్ళిద్దరు బాడీలు కూడా డ్రగ్ పార్టికల్స్ ఉన్నాయని చెప్పి అనేటప్పటికీ మమ్మల్ని రిపబ్లిక్ అర్థం చూసారా మీరు అని చెప్పేసి గట్టి రివర్స్లో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో స్టార్టింగ్ డే రోజు ఒక అతను అచ్చం శ్రీకాంత్ లాగే ఉన్నాడు, అసలు శ్రీకాంత్ అనే హే అని చెప్పి న్యూస్లు అన్నీ చేసింది ఉంటూ శ్రీకాంత్ చెప్పాడు, అరే నాయన ఇదిగో నేను హైదరాబాద్లో ఉన్నా, హేమలాగా హైదరాబాద్ చిల్ అవుతున్నా, ఇదిగో నా ఫామ్ హౌస్, లైక్ ఇలా ఏం చెప్పలా, నా ఫామ్ హౌస్ కాదు ఫామ్ హౌస్ అని. సో శ్రీకాంత్ మాత్రం ఏం చేశాడు, ఇదివరకు నేను మామూలుగానే ఉన్నా, ఇంట్లోనే ఉన్నా, అసలు ఈ పబ్బులు ఈ పార్టీలు అవన్నీ నాకు నచ్చవరా బాబు, ఎందుకంటే అటువంటి వాటికి వెళ్ళాము అంటే అక్కడ కొంచెం అనుగుణన్నా కాదన్నా కొంచెం హైఫే వాళ్ళు వస్తూ ఉంటారు, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, అండ్ అంత పెద్ద ఇంగ్లీష్ నా వల్ల కాదు, అండ్ మోర్ ఎవర్ ఏ కొంచెం అటు ఇటు అయినా ఫ్యామిలీకి ప్రాబ్లం అయ్యింది, సో నాకు ఆ రిస్క్ అనేది వద్దు, ఈ పబ్ కల్చర్ అనేది కరెక్ట్ కాదు, పబ్బుల జోలికి అయితే నేను అసలు పోను, నా పిల్లల్ని పోనేవును, నాకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఇదే చెప్తాను, ఈ పబ్బులు ఇటువంటివన్నీ అంటే తెలిసి తెలియకుండా నేను రాంగ్ ట్రాక్లో వెళ్తున్నట్టు, అది కరెక్ట్ కాదు, అది మన ఫ్యామిలీ మీద కూడా ఇంపాక్ట్ పెట్టేది, నేను వద్దనే చెప్తాను. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. నేను ఒకవేళ ఎక్కడ పార్టీలకు వెళ్ళినప్పుడు అన్న బర్త్డే పార్టీకి అది కొంచెం సేపే ఉంటాను, నాకు అందరిలో కలవాలి అని ఉన్నా అక్కడ ఉండేది మన అనుకున్న మనుషులు అయితే ఓకే, కొంచెం హైఫైగా ఉండి ఆ డీజేలు సౌండ్లు మందులు గిందులు మనల్లో అసలు అవ్వదు, నాన్న అందుకే పబ్బులు జోలికే పోనరా బాబు, కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు పబ్బులకి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాడు. ఫ్యామిలీ ఇంపార్టెంట్ చాలా క్లారిటీగా చెప్పాడు. నేను అదే అంట, మనం చేసే పని మన ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడకూడదు. సో ఇక్కడ శ్రీకాంత్ ఏమంటున్నాడు, మరల అగైన్ శ్రీకాంత్ మేక అనే వ్యక్తి పేరు కూడా ఉందని హడావుడి చేస్తే ఇతనింటి పేరు ఏంటో చెక్ చేస్తే ఇతనింటి పేరు శ్రీకాంత్ మేక అని. బట్ పోలీసులు ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎవరెవరేంటి లిస్ట్ అసలు వాళ్ళు బయటకు ఇవ్వలేదే, మరంటప్పుడు ఇతని పేరు ఉందని ఎవరు, వాంటెడ్గా కావాలని హేమలాగే ఇతను కూడా దాస్తున్నాడేమో, మన కడపడింది శ్రీకాంత్ ఏనేమో, జానీ మాస్టర్ ఏమో అని హడావుడి చేస్తే జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చాడు, శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చాడు. బట్ శ్రీకాంత్ ఇప్పుడు అదట్లేదు అనమాట జనాలు, ఏ రకంగా శ్రీకాంతే 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 అని. ఇంకా శ్రీకాంత్ ఓపెన్ అయిపోయి చెప్పాడు, రేయ్ నేను ఆల్రెడీ వెళ్ళలేదని చెప్పా, నాకు ఇటువంటి నోటీసులు రాలేదని చెప్పా, నేను ఇటువంటి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది లేదు, అసలు పబ్బుకి అలవాట్లే లేవు, మరలా ఇప్పుడు నా పేరు తెచ్చి హడావుడి చేస్తే ఊరుకోను, బెంగళూరు పోలీసులు ఎవరికో నోటీసులు ఇచ్చారు, అందులో శ్రీకాంత్ ఉండదు నేనని చెప్పి హడావుడి చేస్తున్నారే, అలా మీడియా లేదా సోషల్ మీడియా, మీడియాస్ నథింగ్ బట్ న్యూస్ ఛానల్స్ అది, యూట్యూబ్ ఛానల్స్ ఇవి కానీ, సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ రిమైండింగ్ చోట్ల పోస్టులు పెట్టినా, నా గురించి హడావుడి చేసినా, నాకేదో నోటీసులు వచ్చాయంటూ పిచ్చి పిచ్చిగా రాతలు రాసినా, వాళ్ళకి నేను నోటీసులు పంపిస్తాను ఏమని, నా పేరుని అనవసరంగా లేని ఇష్యూలోకి లాగుతున్నారు, నా పరువు తీస్తున్నారు అని చెప్పేసి. అందుకు సిద్ధంగా ఉంటే ఏం లేదు రాసేసుకోండి, నాకు ఏ నోటీసులు రాలేదా, నాకు నోటీసులు వచ్చినాయి అంటూ మీరు కనుక ఇష్టం ఉంటే రీతిలో రాసుకుంటా పోయినా, వీడియోలు చూసుకుంటా పోతే మీకు నోటీసులు పంపిస్తాను రెడీగా ఉండని చెప్పేసి అంటున్నాడు. క్లారిటీ ఇచ్చేసి ఇంకెవరు ఇవ్వాలా, హైదరాబాద్ సారీ బెంగళూరు పోలీసులు ఇవ్వాలా, ఏ ఆ శ్రీకాంత్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, అతనికి ఆదాయను వాళ్ళు క్లారిటీ ఇవ్వాలా, వాళ్ళు ఇస్తారా అంటే ఇష్టం ఉన్నట్టు ఎవడెవడో వార్తలు రాసుకుంటా పోతే పైతోటి క్లారిటీ వాళ్ళు ఎందుకు ఇస్తారు. సో రెండు వర్షన్స్, శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చేశాడు నేను కాదు అని, ఇంకా నా గురించి చూడండి రాస్తే నేను వాడికి నోటీసులు ఇస్తా అన్నాడు. సో చాలా కరెక్ట్గానే ఉన్నట్టు లెక్క. అండ్ నా పాస్ట్ లైఫ్ కూడా మీరు చెక్ చేసుకుని నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళానేమో పబ్బులు ఇటువంటి వాటికి, ఎక్కడ కూడా నేను కనపడక అని చూసుకోండి అన్నాడు. ఇక్కడ బెంగళూరు పోలీసులు వచ్చేసి హేమ గురించి అషిరా గురించి వాళ్ళే చెప్పినారు, బట్ శ్రీకాంత్ గురించి వాళ్ళు ఎక్కడ ఏది చెప్పింది లేదు.
దట్ మీన్స్ శ్రీకాంత్ అసలు ఇందులో లేనట్టే లెక్క. వాంటెడ్గా కావాలని కొంతమంది వ్యూస్ కోసమో శ్రీకాంత్ పరుగు తీద్దామని పిచ్చ పిచ్చాటికి ఇష్టమైన రీతిలో వీడియో చేస్తున్నారు, పోస్టులు పెడతారు అనుకోవచ్చు.